वेलकम टू निजम न्यूज़ इंडिया, दिस इज शेख अहमद। तेलंगाना एंड आंध्र प्रदेश IHRO टीम डिस्ट्रीब्यूटेड फूड आइटम्स इनटू द पुअर। द तेलुगु स्टेट्स इंटरनेशनल ह्यूमन राइट्स ऑर्गेनाइजेशन चेयरमैन के अगिरप्पा आल्सो कॉल्ड अपॉन द पीपल टू स्टे एट होम एंड नॉट टू स्टेप आउट अनलेस इट वॉज अर्जेंट, अपार्ट फ्रॉम मेंटेनिंग सोशल डिस्टेंस टू ब्रेक द चेन। आल्सो पार्टिसिपेटेड दिस प्रोग्राम जी नरसिम्हाराव, Environment Cell President Telangana and Andhra Pradesh, Sheikh Ahmed Mia, General Secretary Telangana and Andhra, Safiya Mahi, Rangaraju, Human Cell President IHRO. Andariki namaskaram. International Human Rights Organization Telangana Andhra Pradesh Committee tarpana nenu ee andariki namaskaram chestunnam. Naa peru Gunja Narasimharao. Nenu railways lo pani chestu సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆనరబుల్ డైరెక్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి కూడా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఏరియా హైదరాబాద్ నగరంలో వలస కార్మికులుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది బోడుప్పల్ ఏరియాలో రేషన్ కార్డులు లేకుండా వాళ్ళకి ఈ లాక్డౌన్ కరోనా లాక్డౌన్ పరిస్థితి దృష్ట్యా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వారికి వారి ఇబ్బందుల్లో కొంచెమన్నా మేము సహాయం చేద్దామని ఈరోజు ఒక 25 కుటుంబాలు వారికి 4 కేజీల బియ్యం, 11 రకాల కూరగాయలు వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన 25 కుటుంబ ఫ్యామిలీ సభ్యులకు కూడా ఈ కరోనా నివారణ కోసం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా, అందరికీ శానిటైజర్ యూజ్ చేయటం, ఈ విధంగా గ్లౌజులు కూడా వేసుకోవటం, మాస్కులు ఈ విధంగా ధరించటం, ఎక్కడికి కూడా ఇంట్లో నుంచి కదలొద్దు అని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం జరిగింది. ఈరోజు దేశం మొత్తం మీద ఈ వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, అదేవిధంగా ఇంటర్నేషనల్ మహానగరమైన హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చున్నారు కార్మికులు. అయితే ప్రభుత్వం చాలా చేస్తున్నది కానీ వలస కార్మికులకి సకాలంలో వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళకి ఆహార పదార్థాలు, ముఖ్యమైనది ఆహారం, ఎందుకంటే కార్మికులు పనిచేసేదానికి రెడీగా ఉన్నారు కానీ పనిచేసేదానికి పరిస్థితులు లేవు, వాళ్ళ చేతిలో డబ్బులు లేవు. అందుచేత వాళ్ళకి మనం మినిమం సౌకర్యం ఆహారం అందించడం అనేది నైతిక బాధ్యతగా భావించి మొత్తం హైదరాబాద్ నగరంలో మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా చాలామందికి లాక్డౌన్ పీరియడ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మేము ఆహార పదార్థాలు మా శక్తి మేరకు కొంతవరకైనా సమాజానికి స్ఫూర్తి ఇవ్వటం కోసం, ఎవరి చేతిలో అయితే ఆర్థిక పరిస్థితి బాగున్నదో వాళ్ళు వారు పక్క వారికి సహాయం చేయాలని, కొంచెం 1% వారి ఆదాయంలో 1% వెచ్చించి ఇలాంటి ప్రపంచం మొత్తం మీద జనజీవనం స్తంభించి అర్థం కాల అని చెప్తాను. ఈరోజు మా ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున కొంతమంది మా కమ్యూనిటీలో రిటైర్డ్ ఆఫీసర్స్, విశాఖపట్నం నుంచి తన్నీర్ కోటేశ్వరరావు గారు అని ఆయన 5,000 రూపాయలు పంపించారు. ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ శాఖ నుంచి ఈ డొనేషన్ అందింది. అదేవిధంగా ప్యూర్ ఎర్త్ ఫౌండేషన్లో పనిచేసే ఒక సభ్యులు కూడా స్పందించి మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా మనం చేస్తున్న సేవలను అందించి మేము చేయలేము, మా డొనేషన్ మీకు ఇస్తున్నాం, మీరు చేయండి అని చెప్పారు. ఆ డబ్బులతో ఈరోజు మేము ఈ స్పాన్సర్ చేసిన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రజలకు కూడా సమాజానికి కూడా మా సందేశం ఏంటంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి 21వ శతాబ్దంలో ఇలాంటి పరిస్థితి రావడం ఈ జనరేషన్లో
ఇదే మొట్టమొదటిసారి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా స్పందించి వాళ్ళ పక్క వాళ్ళకి ఈ విధంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఆహారం ప్రభుత్వం చేసే సేవలు చేస్తుంది కానీ వెంటనే తక్షణం మన పక్క వాళ్ళకి మనం మినిమం ఎసెన్షియల్ సర్వీస్ ఆహారం కాబట్టి ఆహారం అందించాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నమస్తే అండి నా పేరు సుజాత నేను బీజేపీ జిల్లా మేడ్చల్ జిల్లా సెక్రటరీని నేను ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ రైట్స్ ఆర్గనైజేషన్ తరపున అగ్రప్ప గారు నరసింహారావు గారు వాళ్ళ టీము ఇంత లోపటికి వచ్చి తెలుసుకుని ఇక్కడ 25 మంది కుటుంబాలకి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపత్ సమయంలో వాళ్ళు వాళ్ళని ఆదుకొని ఆ 25 కుటుంబాలకి సహాయం చేసినందుకు వాళ్ళకి పేరు పేరిన ఆ సంస్థకు కూడాను మా బీజేపీ తరపున ఈ గోడుపల్లి నగర వాసులందరి తరపున కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నమస్కారం అందరికీ నమస్కారం ఇంగ్లీష్ నేమ్ దిస్ ఇస్ కొమ్ము అగ్రిప్ప ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ చైర్మన్ హియర్ టుడే వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ రైస్ అండ్ 11 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ టు దీస్ మైగ్రెంట్ వర్కర్స్ హు ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నెల్లూర్ అండ్ అదర్ పార్ట్స్ అండ్ హియర్ యాక్చువల్లీ దే ఆర్ సఫరింగ్ అ లాట్ బికాస్ దే don't have local ration card whatever they had andhra ration cards actually with that they approached the concerned ration dealer but they denied to supply them so they are facing lot of problems for the food they are starving so through Gunji Narasimha Rao garu we came to know that these people around 25 families are suffering in Bodupal NIN colony so we have come here to supply them rice and 11 type of vegetables so sponsors we are actually congratulating and giving thanks to the sponsors through Gunji Narasimha Rao garu so like this actually Vote now, community council of Vote india community council of india okay. and now actually the biggest problem is suffering here after corona the people are more suffering are migrant workers and daily we are seeing in the news also migrant workers are walking to their native places hundreds of kilometers this is actually the biggest problem is going on in India because they don't have sufficient food to eat they are starving anyhow the central government and state government they are helping lot they are doing their level best even though most of the people because more than lakhs of people are there in Hyderabad mostly and these migrant workers and for each and every worker getting food is not sufficient sufficiently they are not getting so actually who are having ration cards and all they are getting and they the migrant workers who they have their native place ration cards here actually most of the ration card dealers they are denying to give them so that is the reason they are facing lot of problems so this has to be government state and central government has to be think seriously on this issue to because they cannot survive one or two days because the problem small children are there they are suffering a lot so we have come forward to distribute 25 families and we are going to do further also here actually Sujata garu the BJP leader from Maitchel constituency she has also come here and she has also helping us in our activities and all and she is also going to join in IHRO so we are welcoming her like this actually we are going to do so many things in future also thank you so much
मैं सफिया माही सोशल वर्कर रंगारेड्डी डिस्ट्रिक्ट ह्यूमन राइट से जी नरसिम्हा राव सर और अग्रियप्पा सर ये दोनों के आभारी हूँ। यहाँ पे माइग्रेंट्स कुछ वर्कर्स 25 मेंबर्स है जो लोगों को कोई भी देख के भी नज़रअंदाज कर रहे हैं। ये लोग सिर्फ यहाँ पे देखने के लिए आए, ये लोग इन लोग को नज़र में रखते हुए ये लोगों की 25 घरों की ये लोग हेल्प करें, इनको चावल तरकारी जिस चीज़ की इन लोग को कमी थी ये लोग इनके तरफ से हेल्प करें। हमारी आपसे भी गुजारिश है जिससे भी हो सक रहा ऐसे लोगों को देखिए, ऐसे लोगों से जाके मिलिए। जो जो बाहर से आए हुए उनके यहाँ पर कोई भी नहीं है, वैसे लोगों को अपना बनाइए आप लोग, उन लोगों के लिए आप लोग कुछ भी करिए, बस इतना ही।